యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ కూడా దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నారా? మీరందరూ కూడా ప్రతినిత్యం ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నేను నమ్ముచున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని యొక్క వాక్యం మనకు చాలా అవసరం. అలాగే మరి ప్రతినిత్యము మనం ప్రార్థన చేయడం మనకు ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఆయన ప్రజెన్స్, దేవుని సన్నిధి మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటున్నారు కదూ, విని విడిచిపెట్టక ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి ఆ వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు కదూ. మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తన గ్రంథము 89:23 చదువుకుందాం. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఈ వాగ్దానం మరి ఎవరి గురించి మాట్లాడుతున్న మాట అంటే ఇది, ఈ మాట దావీదు గురించి ప్రభు మాట్లాడుతున్నారు. దావీదుకు మరి విరోధంగా ఎవరైతే ఉన్నారో, అతని విరోధులు ఎవరైతే ఉన్నారో, మరి దావీదు ఎదురు నిలవకుండా వారిని నేను పడగొడతానని దేవుడు ఆ రోజు వాగ్దానం ఇస్తున్నారు. నిజమే, దావీదు జీవితంలో ఎంతోమంది విరోధులు, అనునిత్యము ఎంతోమంది విరోధులు, తన చుట్టూ కూడా శత్రువులు ఉండినప్పుడు దావీదుకు దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చారు. దావీదు ఎదుట మరి ఎటువంటి విరోధం నిలవకుండా నేను పడగొడతానని దేవుడు మాట్లాడుతున్నారు కదా. అంత మాత్రమే కాదు, ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆ రోజు దావీదుతో మాట్లాడారు ప్రభు, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీకు ఎవరైతే విరోధులుగా ఉన్నారో వారిని నీ దేవుడు నీ ఎదుట నిలవకుండా ఆయన పడగొడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు ఎంతమంది విరోధులైపోయారు? ఒకవేళ నీ బంధువులే నీకు విరోధులైపోయారా? నీ తోబుట్టువులే నీకు విరోధులైపోయారా? అలాగే నీ స్నేహితులే నీకు విరోధంగా మారిపోయారా? మరి వారందరినీ దేవుడు అంటున్నారు, మరి ఎటువంటి శత్రువులు నీకు విరోధంగా ఉన్నా వారందరినీ నేను పడగొడతానని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఏది నీకు విరోధమైపోయింది ఈరోజు? ఆర్థిక పరిస్థితులు విరోధంగా ఉన్నాయా? అనారోగ్య పరిస్థితి నీకు విరోధంగా ఉందా? మరి కుటుంబ సమస్యలు, అలాగే వ్యక్తిగత సమస్యలు, ఇవన్నీ కూడా ఒక శత్రువులా మారి నీకు విరోధంగా మారి నీ జీవితాన్ని ఎంతగా నాశనపరచాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. నీ జీవితంలో అప్పులు, ఇవన్నీ నీకు విరోధంగా ఉన్నాయి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీకు ఏదైతే విరోధంగా ఉందో దేవుని దేవుడు అంటున్నారు, ఆయన నేను పడగొడతానంటున్నాడు. నీ ఎదుట నిలవకుండా, నీ ఎదుట నిలవకుండా నీకు విరోధంగా ఉన్నదాన్ని ఆయన పడగొడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత గొప్ప వాగ్దానము కదా. ఇక నీకు ఏది విరోధంగా ఉండదు, ఎందుకంటే అన్నిటినీ దేవుడు పడగొట్టబోతున్నాడు. దావీదుకు మరి అతని ఎదుట తనకు విరోధంగా ఉండకుండా విరోధులందరినీ కూడా పడగొడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. అందుకే దావీదు ఎదుట మరి విరోధులను నిలవకుండా పడగొట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకే కాదు, ఈరోజు నీతో కూడా నీ ప్రభు మాట్లాడుతున్నారు కదా. నీకు విరోధులుగా ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఎదుట నిలవకుండా పడగొడతానంటున్నాడు. ఎంత చక్కటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నీకు విరోధంగా ఎవరు ఉండలేరు, నీకు విరోధంగా ఏది ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు మరి అనేక మంది విరోధులు నీ జీవితంలో ఉండడాన్ని బట్టి, అనేక పరిస్థితులు నీకు విరోధంగా ఉండడాన్ని బట్టి,
కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, అలాగే నీకు వారి సామాజికంగా, సేవాపరంగా అనేక మంది విరోధులు నీకు ఉండడాన్ని బట్టి దిగులుతో ఉన్నావేమో, కృంగుదలలో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, నానా నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడారు. ఈ మాట ద్వారా, ఈ వాగ్దానం ద్వారా నీతో ప్రభు మాట్లాడారు కదా. నీ ఎదుట నీకు విరోధంగా ఉన్నది ఏది నిలవనీయకుండా పడగొడతాను అంటున్నాడు ప్రభు. ఇంకెందుకు భయం, ఇంకెందుకు దిగులు? ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితంలో దేవాది దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందామా అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఈరోజు ఈ ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రియతండ్రి. మీరిచ్చిన ఈ వాగ్దానం ప్రభు, ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక ప్రియతండ్రి. నాయన, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఏవి కూడా వారి జీవితాల్లో విరోధంగా నిలబడటానికి వీల్లేదు అయ్యా. నా తండ్రి నాయన, అన్నిటినీ కూడా ఏవైతే విరోధంగా నిలబడుతున్నాయో, ఏవైతే వారి జీవితాల్లో విరోధులుగా ఉన్నారో అన్నీ కూడా నేను పడగొడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కదా ప్రభా. నీ గొప్ప కార్యం ప్రతి వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి జీవితాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ మీరు చక్కపరచండి నాయన. అప్పు బాధలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరుద్యోగ సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. ఉద్యోగాలు వారికి అనుగ్రహించండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి ప్రభా అయ్యా. అలాగే తండ్రి, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. అలాగే తండ్రి, సేవాపరంగా అయ్యా నీ సన్నిధిని ప్రభా, సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యము దయచేయండి. రోగులందరికీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా. అలాగే నా తండ్రి, గొప్పవాడ, శక్తిమంతుడ, ఈరోజు మ్యారేజ్ డిస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగునుగాక తండ్రి. నాయన, నూతనమైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమములతో వారిని నడిపించండి. అలాగే ప్రభా, నా తండ్రి, దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.